చాలా మంచి రియాలిటీ సినిమా కింద ముందుకురాస్ కోసం మాట్లాడండి. తమ్ముడు బయటికి బయటికి ఇక్కడ బయట స్టార్ట్ చేయండి. వాళ్ళకి రికార్డ్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. అందుకని నేను జగన్ రోల్ ప్లే చేసిన అజ్మల్ గారు, మహేశ్ గారు, దాసరికన్న అందరం కలిసి థియేటర్లో చూద్దాం వచ్చాం హైదరాబాద్ నుంచి. వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ మొత్తం రెస్పాన్స్. సార్, లోకేష్ గారి పాత్రని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు, ఆయన కొంచెం అవమానపరిచే విధంగా చూపించారని చెప్పేసి ఆయన ఆల్రెడీ అడగండి, క్వశ్చన్ అడగండి. వైసీపీకి అనుకూలం కలిగిస్తారు, వైసీపీకి పవన్ లాగే మీరు పనిచేస్తున్నారు అనేటటువంటి విమర్శ ఉంది. మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసింది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇది నిజమేనా? ఇప్పుడు ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించింది. వైసీపీకి నేను ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. సార్, లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా తీశారు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. జోకర్ అని వాళ్ళు అంటున్నారు. నేను అంటున్నాను పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించాను. శబదం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును, ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే
మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే అంత ముందున్నటువంటి చాలా సినిమాలు కూడా మాట్లాడుతూ, సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నా చూ అర్లీ అండి, ఇప్పుడు ఈ సినిమాలో బిజీగా ఉన్నాం. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రెండు సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ అయిపోతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది, చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది, సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు, అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆ కంట్రిబ్యూషన్కి. అదేం లేదు అదేం లేదు, అది స్క్రీన్ ప్లేలోనే ఉంది, స్క్రీన్ ప్లే అది మళ్ళీ అందరికి నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫర్ యువర్. వీఆర్ ఆల్ హ్యాపీ దాట్ యూర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్. Definitely, Vyuham second will be much bigger than this film. Please do watch that and give this support. Thank you so much. Sir, Jagan Pal, character ni cheyadaniki meer enta practice chesaru ayina ela preparing ga teesukunte how did you prepare for it? When RGV was there, I didn't want to prepare anything. He told me pretty short to how it should be, every details about Jagan garu, what told current status in Andhra and Telangana politics, so I don't want to worry at all. Yeah, one second. Come more this way. You just talk, you can hear or not, yeah. అందరికీ నమస్కారం, ఐఎమ్ సో సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ ఆంధ్ర, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇట్ వాజ్ అ గ్రేట్ లక్ టు ప్లే ద క్యారెక్టర్ ఆఫ్ భారతి గారు, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆర్జీవి సార్ అండ్ దాసరి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. How much difference you see in the original Bharti and you? I'm not going to tell you that. You know, you can just think of me like I'm Bharti. What? ఈ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సార్, మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ మీరు కేక్ ని లోకేష్ గారి పేరు పెట్టి 23 సార్లు కట్ చేయడానికి, అలాగే చూడండి 23 సార్లు లక్కీ నెంబర్ కదా వాళ్ళకి, 23 లక్కీ నెంబర్ అంటే. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లు అడగడం దాని పట్ల మీరు రియాక్షన్? శబదంలో ఈ పొత్తుల గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాంగోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ వ్యూహం చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సక్సెస్సే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నది ఉన్నట్టుగా తీశారు కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపటి రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు, చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపరమ గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన
తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. చివరికి ధర్మమే గెలిచింది. ఆయన యొక్క సమస్ఫూర్తి, ఆయన నిజాయితీ, ఆయన కమిట్మెంటు, ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకి ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేణా అది తెలియజేశాడు వీళ్ళిద్దరి రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.